జిల్లా స్థాయి నుంచి మండల గ్రామ స్థాయి వరకు ప్రతి స్థాయిలోనూ కిషోర్ వికాసం 2.0 స్థాయిలో శిక్షకుల శిక్షణ కార్యక్రమం ద్వారా అవగాహన పెంచుకుని పకడ్బందీగా చట్టాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోరి వికాసం 2.0 జిల్లా స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమం జిల్లా ఐసీడీఎస్ పీడీకే పద్మావతి అధ్యక్షతన జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులు శిక్షణ కార్యక్రమానికి హాజరైన శిక్షణ సిబ్బందితో ప్రతిజ్ఞ చేశారు. తదుపరి కిషోర్ వికాసం 2.0 కిషోర్ బాలిక స్వేచ్ఛ సంపూర్ణ సాధికారత కోసం ఏలూరు జిల్లాకు సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు కిషోర్ వికాసం శిక్షకుల శిక్షణ కార్యక్రమం ద్వారా జిల్లా స్థాయి శిక్షణ అందించడానికి నియమించిన టీం సభ్యులు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని పూర్తి స్థాయిలో అవగాహన కలిగి తద్వారా మండల గ్రామ స్థాయి సభ్యులకు శిక్షణ ఇచ్చి కిషోర్ వికాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు, ఆంధ్రప్రదేశ్ బాల హక్కుల కమిషన్ సభ్యులు రాజేంద్ర ప్రసాద్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, డిఎంహెచ్ఓ ఇన్ఛార్జి డాక్టర్ జ్యోతి, డీసీపీఓ సిహెచ్ సూర్య చక్రవేణి, మాస్టర్ ట్రైనీస్, వివిధ ప్రభుత్వ శాఖల కమిటీ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. సో అలాంటి జస్ట్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, మోర్ డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్. రెండు డిపార్ట్మెంట్లో పనిచేసినప్పటికీ కూడా ఈ దిస్ ట్రైల్ కరేజర్ ఇండైరెక్ట్గా నాకు వస్తూనే ఉంటుంది. సో దట్ ఎవర్ ఇష్యూ యూనిఫామ్స్ టు ద చిల్డ్రన్ స్కూల్కి వెళ్ళినప్పటికీ, ఇప్పుడు 9th క్లాస్ పిల్లలు 10th క్లాస్ కానీ ఎలా వచ్చారు, సో స్కూల్కి వెళ్ళి నా దగ్గర ఒక యాప్ ఉంటుంది, అందరికీ అందినాయి నేను చెక్ చేయడానికి. ర్యాండమ్గా 2-3 పిల్లల్ని మీరు ఎక్కడ ఎందుకు సోత్సవం ఎందుకు రాలేదని అడిగితే ఆ పిల్లలందరూ నమ్ముకొని పెళ్ళి అయిపోయింది మేడం. సో ఈ చైల్డ్ హూ ఇస్ కమింగ్ 9th నుంచి 10th క్లాస్ ఉన్న పిల్లర్, తర్వాత 11th నుంచి 12th ఆర్ 12th క్లాస్ అయినాక కాలేజ్లోనో, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఒక కేసు కాదు, ర్యాండమ్గా 2-3 స్కూల్లో ఈ ప్యాటర్న్ ఏమైనా ఉన్నాయి. బికాస్ దట్ ఈస్ పోస్ట్ కోవిడ్, కోవిడ్ తర్వాత వచ్చిన నెక్స్ట్ యాక్చువల్ స్కూల్ బ్యాచ్ అది. సో వాళ్ళు చెప్తే పిల్లలు అందరూ మీరు ఎవరికో చెప్పలేదా, మీ టీచర్కి తెలుసా అంటే టీచర్ కూడా తెలుసు అంటాం. Then we scolded the teacher, then we convinced that child, we convinced their parents and we brought her back to the school. Aavurlo kuda leyu vere ikkadiki ooruku pelliyayi teeskeli poyunnaru, case pettaamu, counseling ichchaamu, avanni tarvata action lo teeskunnaamu. Kaani appudiki it is not a system failure, but everybody is aware of it. And vaallu meeku chepte enta counseling isthe kuda vaallu cheskolekapoyaru, mari police complaint ichchaamu, vaallu secret ga andaru telisipoyindi, andaru ee chestaru kaabatti secret ga chesukodaka telisindi manaku. ఆ పిల్లల ఆ రోజు మనం వెళ్ళినప్పటికి ఇక్కడ ఇది జరిగినా ఈ పిల్ల అందుకోసం రాలేదని చెప్పి ఆ స్టూడెంట్స్ మనకు దేవర్ గిడ్లింగ్ అండ్ టెల్లింగ్ షీస్ మ్యారేడ్ ఫ్రెండ్కి, తర్వాత ఇవన్నీ తెలిసి బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా చేసి సిస్టమ్ వాస్ దేర్, సిస్టమ్ వాస్ ట్రైంగ్ టు కన్విన్స్ అ పర్సన్. పోలీస్ కేసు పెట్టడం లోపల వాళ్ళు వేరే రోజు డేట్ పెట్టుకుని ముందు రోజులే పని చేసుకున్నారు సీక్రెట్గా. దెన్ ది బుక్డ్ కేస్, దెన్ ది బ్రాట్ ఆల్ దీస్ పీపుల్, మళ్ళీ ఈ చిల్డ్రన్ ఈ పిల్లని మళ్ళీ స్కూల్కి తీసుకొచ్చి 10th క్లాస్ ఎగ్జామ్ రాయించాం. దిస్ హ్యాపెన్డ్ సమ్ 3-4 ఇయర్స్ బ్యాక్. సో ఈ కోవిడ్ టైంలో ఈ మామూలుగా ఎక్కడికైనా మనకు అందరికీ తెలుసు చైల్డ్ మేనేజర్స్ అని అవ్వాలి, ఎవ్రీబడీ ఈజ్ అవేర్. ఇప్పుడు మనకి ఎలాంటి కేసులో ఈ రోజు కూడా మనకు ఒక పిల్ల వీళ్ళు రెస్క్యూడ్ అవ్వడం, ఏలూరు డిస్ట్రిక్ట్ 9th క్లాస్ చదివినప్పుడు ఒక పిల్లని మనం రెస్క్యూ చేసి ఉండదు మన డీసీపీఓ అండ్ పిఈ. సో దట్ గర్ల్ ఇస్ టెల్లింగ్ మై డాడ్ ఇస్ ఆల్కహాలిక్, మై మదర్లో చాలా అప్పులు ఉన్నది, ఇంకా అప్పులు ఇచ్చిన వాడు సొంత ఎవరు ఉంటే ఈమె ఇంత మీరు పెళ్లి చేసుకుంటే మీకు అప్పులు అంతా డిస్మిస్ చేసిస్తామని చెప్తున్నారంట.